సగభాగమున్న పేద ప్రజలు, తెలంగాణ సమాజ నిర్మాతలు, మరి బీసీలకు అన్ని విభాగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా రావాలని, మరి ఈరోజు చైతన్యానికి ప్రతీకైన, విప్లవానికి ప్రతీకైన కల్వకుర్తి గడ్డ మీద మరి ఈ సభ పెట్టి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు మరి కొమ్ము శ్రీనివాస యాదవ్ గారికి, అదేవిధంగా నాతో పాటు బీసీల ఈ మహాపోరాటానికి, ఈ మహాసంగ్రామానికి చేదోడు వాదోడుగా ఉంటూ సంఘీభావంగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన మరి మరో సోదరులు, నాయకులు, మరి గొప్ప మానవత మూర్తి, మరి మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ మరి సోదరులు ఉత్తల వెంకటేష్ గారికి, అదేవిధంగా మరో బీసీ మేధావి, మరి బీసీ ఉద్యమ నాయకులు, అలాగే ప్రముఖ జర్నలిస్టు, అదేవిధంగా మరి కళ్ళ గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ పల్లె రవికుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మరి మరొక బీసీ నాయక్ మరొక నాయకురాలు బీఆర్ఎస్ లో నాతో పాటు బీఎస్పీలో తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చిన మన బిడ్డ మరి పద్మశాలి ముద్దు బిడ్డ, ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము లేకపోతే ఇంకేదో లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా అది వదులుకొని ఈ దేశంలో బహుజనులకు న్యాయం జరగాలని నడుస్తున్న దాసరి ఉష గారికి, అదేవిధంగా మరి ఇంతకుముందే మాట్లాడిపోయిన తీన్మార్ మల్లన్న గారికి, మరి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి, మరెందరో మహానాయకులు ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు సభలో ముఖ్య అతిథులు ఎవరు ఎవరు ముఖ్య అతిథులు మీరే, మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ మరి ఈరోజు ఆకలి అవుతుంది అందరు కూడా మా ఎదురుగా నిలబడ్డ వాళ్ళు ఎవరు కూడా అన్నం తినలేదు. ఆకలి అయితే మరి అన్నం తినాల్సి ఉన్నా అన్నం తినకుండా ఈరోజు మరి బీసీ ఉద్యమం కోసం, బీసీలకు దక్కాల్సిన వాటా గురించి ఈరోజు మాతో నిలబడడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అమలాల కలరా ఇది ఏదో సభ కాదు, ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మీ అందరికి కూడా మళ్ళీ ఊర్లలో పోవాలి. ఇది ఎర్ర బుగ్గలో ఉన్న కార్ల కోసమో, ఏసీ రూముల కోసమో, లేకపోతే దూది పరుపుల కోసమో, రోజు చికెన్లు మటన్ తినడం కోసమో చేస్తున్న పోరాటం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద కార్ల కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో, బంగారం కోసమో, వజ్రాల కోసం చేస్తున్న పోరాటం కాదు, ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని పడుతున్న ఆరాటం. నేను ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తాను. ఇంతకుముందు మనం ఇక్కడ కూర్చుంటేనే ఒక డోలు కొట్టుకుంటా ఒక చెల్లెలు, ఒక డోలు కొట్టుకుంటా చెల్లెలు షాపు షాపుకు తిరిగి అడుక్కుంటున్నది, ఆమె ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, పెద్దమ్మల వాళ్ళు, వాళ్ళు బీసీ ఎలా ఉన్నారు. నేను ఒకరోజు వాళ్ళ ఇళ్ళకి పోయినా అమ్మ, పోతే ఏడ్చినా కూడా ఇక బాధ తీరదు, అంత ఘోరమైన బాధ. కట్టుకోవడానికి చీర కూడా చెల్లెలకు సరిగా లేదు. ఎక్కడ తెచ్చుకున్నావు బిడ్డ ఈ బట్టలు అంటే అడుక్కున్న సారు అని చెప్తున్నారు. వాళ్ళ భర్తనేమో పెద్ద చెన్నకోలా తీసుకొని రోడ్ల మీద ఆయనకు ఆయన కొట్టుకుంటూ పోతుంటాడు, భార్యనేమో బోలు కొట్టుకుంటా భర్తంబడి పోతుంది, పిల్లలు తల్లెంబడి నడుచుకుంటూ పోతారు. పిల్లలకు సౌరం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, నేను గంగిరెద్దుల మునుగోడులో గంగిరెద్దుల వాళ్ళ ఇళ్ళకు పోయిన, గట్టిగా వాన వస్తే కూలిపోయే గుడిసెలు, ఆ గుడిసెల పక్కన చెట్లకు గంగిరెద్దులను కట్టుకొని రోజు పండుగలప్పుడు కానీ ఏమైనా పబ్బాలు ఉంటే కానీ ఇళ్ళ తద్దినాలు అయితే తద్దినాలలో అడుక్కోవడానికి పోయే వాళ్ళు గంగిరెద్దులలో, వాళ్ళు కూడా బీసీ సామాజిక వర్గమే. పందుల వాళ్ళు, మందుల వాళ్ళు, పూసలు అమ్ముకునే వాళ్ళు. నేను ఒకరోజు పాలకుర్తి నియోజకవర్గంలో బొమ్మరేనే గ్రామానికి పోతే ఒక చెల్లెలు పెద్ద తట్ట మోసుకొని తిరుగుతూ ఉన్నది. నేనన్నా అమ్మాయి తట్టలో ఏమున్నదో ఒకసారి నేను పెట్టుకొని, నేను కూడా మోస్తా తల్లి అంటే వద్దు
మొయ్యలేవు అన్నది, నీకు మెడ నొప్పి లేస్తుంది అన్నది. నేను ఒకసారి ఆ తట్ట నా తల మీద పెట్టుకొని ఏముంటాయి అందులో అద్దాలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, ఇంకా రకరకాల సామాన్లు, ఊర్లలో కాలి నడక మీద రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతూ అప్పుకుంటూ పోతా ఉంటారు పూసల వాళ్ళు, మందుల వాళ్ళు, వాళ్ళందరూ. నేను అన్న అమ్మ ఎట్లా పోతారు అంటే, సారు బస్సులలో పోతాం, ఆటోలలో పోతాం, ఊర్లలో మాత్రం నడుచుకుంటూ పోతాం. ఊర్లలో కొంతమంది మమ్మల్ని క్రూరమైన చూపులు చూస్తారు, కొంతమంది మీద అత్యాచారాలు కూడా జరుగుతాయి, ఎవరికి చెప్పుకోలేము సారు అని చెప్పి. వాళ్ళు కూడా బీసీలే, మీరు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు కూడా బీసీలే. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది, దానికన్నా ముందు కూడా వందలాది సంవత్సరాలు ఇదే బతుకు బతికినాం మనం. మరి ఎప్పుడు మన బిడ్డలు కార్లలో తిరిగేది, ఎప్పుడు మన బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు అయ్యేది, ఎప్పుడు మన బిడ్డల మెడలల్లో బంగారం గొలుసులు వచ్చేది, ఎప్పుడైనా ఆలోచించినావా? నేను ఆ తట్ట మోస్తే నాకు నిజంగా మెడలు వచ్చినాయి. 40 కేజీలు ఉంటుంది, ఒక మహిళ 40 కేజీల తట్ట మోస్తుంటదమ్మా. మరి వాళ్ళు కూడా బీసీలే, ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడం లేదు? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? నేను మొన్న కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేను, తన్నీరు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు దేవరకొండలో ఒక బీసీ గురుకుల పాఠశాలకు పోతే, బీసీ గురుకుల పాఠశాలకు పోతే అక్కడ 12 మంది పిల్లలకు, చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు ఎలుకలు గరిచి వాళ్ళు పడిపోతున్నారు, ఎలుకలు గరిచిన పడుకుంటుంటారు. మనం పిల్లలు చదువుకునే పాఠశాలల్లో ఎలుకలు గరుస్తా ఉన్నాయి, గోడలకు మిద్దెకు పైన సీలింగ్ ఫ్యాన్ లేదు. మరి దోమలు వస్తే ఏం చేస్తారు బిడ్డ అంటే, సార్ దోమలు వస్తే కిటికీలు తెచ్చి మొత్తం కప్పుకొని పండుకుంటాం సార్ అంటున్నా. ఒక కిటికీకి ఊచలు కూడా లేవు. నేను ఒక స్కూల్కు పోయినా ఆ ఊచలు లేకపోతే పడుకొని నిద్రనే అప్పగాడు డొలికలు తిని కిటికీ నుంచి బయటపడ్డాడు. వాళ్ళు కూడా బీసీలే, వాళ్ళు కూడా ఎస్సీలే, వాళ్ళు కూడా ఎస్టీలే, వాళ్ళు కూడా బహుజనలే. ఇలా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ బీసీ మహాధర్మ, ఇది నేను మళ్ళీ చెప్తున్నా, చికెన్ కోసమో, మటన్ కోసమో, ఎర్ర బుగ్గలున్న కార్ల కోసమో, ఏసీ రూముల కోసమో, దూది పరుపులున్న ఏసీ బెడ్రూమ్ల కోసమో కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన వర్గాల బంగారు భవిష్యత్తు గురించి జరుగుతా ఉన్నది. ఈ మాటలు గ్రామ గ్రామాన మనం చెప్పాలి. నేను ఇవాళ పెద్దలు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా సభాముఖంగా. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వాళ్ళు 40 మంది బీసీ నాయకులను, 40 మంది బీసీ నాయకులను తమిళనాడు రాష్ట్రానికి పంపించి, తమిళనాడులో బీసీలకు